ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 206,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి రైతన్న భూమికి ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తూ ఉన్నాం. ఈ 22A లో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు. కనీసం అంటే దాదాపుగా 97,471 మంది రైతన్నల కుటుంబాలకు దాదాపుగా 206,170 ఎకరాల చుక్కల భూములను ఈరోజు వాటి మీద సర్వ హక్కులను ఇస్తూ రైతన్నలకు ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఈ చుక్కల భూములు అనేది విన్నప్పుడే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే చుక్కల భూములు అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ల్యాండ్ సర్వేలలో ఒక భూమి అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది అప్పట్లో సరిగ్గా నిర్ధారణ చేయక రెవెన్యూ రికార్డులలో అంటే RSR అంటే రిజిస్టర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఆ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. ఇలా చుక్కలు పెట్టి బ్రిటిష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి వదిలేసి లెక్కలు తేల్చక వాటిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అటువంటి రైతన్నలకు తరతరాలుగా కూడా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు కూడా జరగని అద్వానమైన పరిస్థితిలో రైతన్నలు అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసి ఉండి దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు 2016లో. రైతన్నలకు మంచి చేయాల్సిన ఆలోచనలు చేయకుండా వాటిని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేయకుండా రైతన్నలకు ఎలా ద్రోహం చేయాలి అని చెప్పి కొత్తగా పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో
ఏకంగా ఆయన నిషేధిత జాబితాలో 22A లో ఈ భూములన్నీ కూడా చేర్పించాడు. ఈ రకంగా రైతన్నలకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఆ రైతన్నలకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న వారికి ఏదైనా వైద్యానికో మరొకదానికో మరొకదానికో అవసరం ఉన్నా ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, ఆ భూములు అన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టిన పరిస్థితి. ఈ రోజు ఈ చుక్కల భూముల యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పడిన కష్టాలను చూసా. నా 3648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ఈ ప్రాంతంలో ఉన్నటి ఒక్క ఈ జిల్లాలోనే దాదాపుగా 43,000 ఎకరాలు, పక్కన ప్రకాశం జిల్లాలో మరో 37,000 ఎకరాలు, పక్కన కడప జిల్లాలో 22,000 ఎకరాలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ఇవన్నిట్లో కూడా ఇదే పరిస్థితి. అక్షరాల 206,000 ఎకరాలకు ఈరోజు అప్పట్లో డీనోటిఫై చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ను జరిపించుకునేందుకు పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్స్ పొందడానికి, రెవెన్యూ రికార్డ్స్ను అప్డేట్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా కూడా తిరిగినా కూడా పని జరగని ఆ పరిస్థితుల్లో ఉన్న అటువంటి రైతన్నలకందరికీ కూడా ఈరోజు మీ బిడ్డ, మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు రైతన్నల కష్టాలు చూశాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పానో అవి జరిగిస్తూ ఈరోజు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్స్లో కూడా మార్పులు చేసి అక్షరాల 200,000 ఎకరాలకు మంచి జరిగిస్తూ, తద్వారా 100,000 మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతన్నల గురించి, పేదల గురించి మనసు పెట్టి ఆలోచించే ప్రభుత్వం మనది. రైతన్నలకు మంచి చేస్తూ, ఇదే భూములకు సంబంధించి రైతన్నలకు మంచి చేస్తూ, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రైతన్నల గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి జరగాలని తపన తాపత్రయంతో ఆ రైతన్నలకు మంచి జరుగుస్తూ ఇప్పటికే 280,000 ఎకరాలు ROFR పట్టాలు, ROFR పట్టాలుగా 280,000 ఎకరాలు 128,000 మంది రైతన్నలకు అక్కడ మంచి జరిగిస్తూ, ఆ గిరిజన రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం ROFR పట్టాలు ఇప్పటికే ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ పాలనలో పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇదే మాదిరిగానే ఈ చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటా ఉన్న షరతులు గల పట్టా భూములు మరో 35,000 ఎకరాలు 22,000 మందికి రైతన్నలకు మంచి జరిగిస్తూ 6 నెలల కిందటనే ఆవనగడ్డ నియోజకవర్గంలో అక్కడ కూడా ఇదే మాదిరిగా ఆ రైతన్నలకందరికీ కూడా మంచి జరిగిస్తూ ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతన్నలకందరికీ కూడా మంచి జరిగించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
అంతే కాకుండా అనేక రకాలుగా భూముల సమస్యలను ఎదుర్కొంటూ శాశ్వత పరిష్కారం కాక రకరకాల భూములు రికార్డ్స్ లో అన్ని కూడా అప్డేట్ కాక గ్రామాలల్లో అంతా కూడా వివాదాలమైన అయిన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను మార్చాలని చెప్పి శ్రీకారం చుట్ట ఎప్పుడో 100 సంవత్సరాల కిందన జరిగిన భూ సర్వే ఆ భూ సర్వే అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ భూ సర్వే జరగకపోగా రికార్డ్స్ అప్డేట్ కాకపోగా గ్రామాలల్లో ఎక్కడ చూసినా కూడా విభేదాలు వివాదాలు ఉన్న ఈ పరిస్థితిని మార్చాలి అనే తలంపుతో దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నాం 17,466 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా పూర్తిగా భూ సర్వే చేస్తూ రైతులందరికీ ఆ తర్వాత భూ హక్కు పత్రాలను ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాం ఈ 17,466 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2000 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కూడా భూ సర్వే కార్యక్రమాలు భూ హక్కు పత్రాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా వేగవంతంగా ఇప్పటికే జరుగుతా ఉన్నాయి సుమారు 7 లక్షలకు పైగా భూ హక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్డేట్ చేసి రైతులకు అందించడం జరిగింది సరిహద్దు రాళ్ళను కూడా ఆ ప్రతి గ్రామంలోనూ ప్రతి భూమిలోనూ ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా రాళ్ళను కూడా ఇస్తూ సరిహద్దు రాళ్ళను కూడా నాటే కార్యక్రమాలు ఆ 2000 గ్రామాలకు సంబంధించి ఈ నెల మే 20వ తారీఖుల్లో అది కూడా పూర్తి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వ్యవసాయం దండగన్న బాబు ఈ రోజు ఒక వంక వీళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం దండగన్న బాబు ఒక వంక ఇదే బాబుకు డేట్లు ఇచ్చి బాబు స్క్రిప్ట్ రాస్తాడు బాబు స్క్రిప్ట్ రాసి బాబు స్క్రిప్ట్ ప్రకారం డైలాగులుగా మార్చి పొలిటికల్ యాక్షన్ చేస్తూ ఛార్జ్ షీట్ ఇచ్చి ప్యాకేజీని తీసుకొని నటించుకుపోయే ప్యాకేజ్ స్టార్ మరో వంక వీళ్ళిద్దరి డ్రామాను రక్తి కట్టించాలి అని చెప్పి ఎల్లో మీడియా వీళ్ళకు తానా తందానా అంటూ ఇంకో వంక ఈరోజు ఎవరి డ్రామా వారు ఈరోజు ఆడుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా కూడా నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా వీళ్ళ డ్రామాలో నమ్మకండి ఈరోజు వీళ్ళు వస్తే గానీ మేము కొనుగోలు చేయలేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్న వీళ్ళను మాటల్లోనే నిజమేంటో తెలిసిపోతా ఉంది అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా వేగంగా ఈ రోజు జగనన్న ప్రభుత్వం పలికింది రైతన్నలకు తోడుగా ఉంది వెంటనే కొనుగోలు చేసింది కాబట్టి వీళ్ళ నోట్లో నుంచి ఈ రోజు ఇలాంటి మాటలు వస్తా ఉన్నాయి చివరికి కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా జగనన్న ప్రభుత్వం కనిపిస్తా ఉన్నా కూడా దాన్ని కూడా వక్రీకరిస్తే వీళ్ళు వచ్చారట అందుకే జగనన్న ప్రభుత్వం కొనిందట మరి ఈ 4 సంవత్సరాలు ఎవరు కొన్నారయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా ఈరోజు నేను ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు అక్షరాల ఏకంగా 210,000 కోట్ల రూపాయలు 210,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎక్కడ ఈ రోజు లంచాలు లేవు ఎక్కడ ఈ రోజు వివక్ష లేదు చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు మీకు అర్హత ఉంటే చాలు
మీ జగదన్న మీకు తోడుగా ఉంటాడు అని భరోసా ఇస్తూ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరే చూస్తా ఉన్నారు. పేదలకు ఈ డబ్బు, పేదలకు ఈ మంచి చేస్తూ, పేదలకు ఈ డబ్బు నేను ఊరికే పంచిపెడుతున్నానని ఇదంతా బాధ్యతారహితం అని చెప్పి ఈ మధ్యకాలంలోనే టీడీపీకి తోడు వారి గజదంగల ముఠ ఆ ఈనాడు ఆ రామోజీరావు మీరంతా కూడా గమనించే ఉంటారు. ఆ పత్రికలు చదివినప్పుడు కానీ, వాళ్ళ టీవీలలో వాళ్ళు డిబేట్లు పెట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే ఈనాడు పేపర్లోను, ఇదే ఎల్లో మీడియాలోను, గతంలోనూ కూడా ఇదే మాటలే. ఇద్దరు మాజీ ఐఏఎస్లను ఈనాడు ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు మాటగా చెప్పేది ఏమిటి అని అంటే, సంక్షేమ పథకాలు దండుగాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం స్కీములు ఇక పేదలకు ఎవరికి కూడా రానే రావు అని దాని అర్థం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి పొరపాటున వల్ల అధికారంలోకి వస్తే స్కీములన్నీ కూడా వాళ్ళు ఎత్తేసి డిపిటీ అంటే దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబుకింత ఈనాడుకింత చంద్రబాబుకింత ఆంధ్రజ్యోతికింత చంద్రబాబుకింత టీవీ ఫైవ్కింత చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత